తెలంగాణలో భారీ చోరీకి పాల్పడిన దొంగలు ఏపీలో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుల నుంచి 35 లక్షలకు పైగా నగదుతో పాటు భారీగా బంగారం వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కృష్ణా జిల్లా జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మదిర నుంచి నందిగామ వైపు వెళ్తున్న ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆ కారును ఆపి తనిఖీ చేశారు. కారులో నగదు సహా బంగారం వెండి నగలు పట్టుబడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 35,61,650 రూపాయల నగదు, బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును చూసిన పోలీసులు నిందితులను తమదైన స్టైల్లో ప్రశ్నించారు. ఇంత డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ వరుస ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. దాంతో కారులోని ఇద్దరు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఫిబ్రవరి 26న ఖమ్మం జిల్లా వైరాలో ద్వారకానగర్ కాలనీలోని ఓ ఇంట్లో దోచుకున్నట్లు చెప్పారు. దీంతో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు రాజస్థాన్కు చెందిన దినేష్ సింగ్, ఇన్సాఫ్ మహమ్మద్గా గుర్తించారు. 35,60,000 క్యాష్ మరియు గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని మీద వాళ్ళను అనుమానంతో విచారణ చేస్తే వాళ్ళు ఈ యొక్క వైరాలో రిపోర్ట్ అయిన 26వ తేదీ రిపోర్ట్ అయినటువంటి ఈ అఫెన్స్ ను, అంటే దాంట్లో కంప్లైంట్ దళపత్ సింగ్ అని చెప్పి వాళ్ళ తండ్రి దుంగారాం అని చెప్పి అతను ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తుంటాడు.